అండ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీప్రతుల్ రెసిపీస్. ఈరోజు చేయబోయే వంటకం ఎంతో రుచికరమైన రొయ్యల బిర్యానీ. రెస్టారెంట్ లో దొరికే రొయ్యల బిర్యానీని మించి ఉంటుంది ఈ బిర్యానీ రుచి. బిర్యానీ అన్నం అనేది పువ్వులా పొడిపుల్లాడుతూ వస్తుంది, అలానే ముక్కేమో చాలా మృదువుగా వస్తుంది మనం చేయబోయే ఈ రొయ్యల బిర్యానీ. ఈ బిర్యానీ చేయడానికి నేను కిలో రొయ్యలు తీసుకున్నాను. ఇవి ఒలిచిన తర్వాత 1/2 కిలో అవుతాయి. ముందుగా ఇప్పుడు ఈ రొయ్యల్ని శుభ్రం చేసుకుందాం. రొయ్య పైన ఉన్నటువంటి పెలుసుని ఒలిచేసుకుని లోపల ఉన్నటువంటి ఈ నారాన్ని తీసేసుకోవాలి. ఈ విధంగా వల్చుకున్నటువంటి రొయ్యల్ని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. నూనె వేడెక్కిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు గరం మసాలాలు వేస్తున్నాను. సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, స్టార్ ఫ్లవర్. ఇలా ఇవి ఒక క్షణం వేగగానే మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నటువంటి వాటిని వేస్తున్నాను. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. అలానే ముందుగా దంచి పెట్టుకున్నటువంటి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి రొయ్యల్ని ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి కదుపుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పుని వేస్తున్నాను. 3 స్పూన్ల కారాన్ని వేస్తున్నాను. మరో పక్క స్టవ్ మీద ఒక గిన్నెలో 2 లీటర్ల నీళ్లు పోసుకుని వేడి చేసుకుందాం బిర్యానీ రైస్ వేసుకోవడం కోసం. కారం వేసి 1/2 నిమిషం పాటు వేగిన తర్వాత టమాటా పేస్ట్ వేస్తున్నాను. ఈ పేస్ట్ కోసం గాను 2 టమాటాలని పేస్ట్ చేశాను. టమాటా పేస్ట్ వేసిన తర్వాత వీటిని ఇలా 2 నిమిషాల పాటు వేగనిద్దాం. ఇప్పుడు దీంట్లో ముక్క ఉడకడం కోసం 1/2 లీటర్ నీళ్లు పోస్తున్నాను. ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది. బిర్యానీ కోసం పెట్టిన వాటర్ లో గరం మసాలాలు వేసుకుందాం. బిర్యానీ ఆకు, పువ్వు, దాల్చిన చెక్క, ఇలాచి, లాంగ్ మొగ్గ, తోక మిరియాలు, మిరియాలు, స్టార్ ఫ్లవర్. ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఫుల్లుగా 2 టేబుల్ స్పూన్ల ఉప్పుని వేస్తున్నాను. ఈ మసాలాలన్నీ 5 నిమిషాల పాటు నీళ్ళల్లో మరిగిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకుందాం. వీటి సువాసన మొత్తం నీళ్ళకి పట్టేసింది, ఇంకా వీటితో పని లేదు. అలానే తినేటప్పుడు అడ్డం వస్తాయి కాబట్టి వీటిని తీసేస్తున్నాను. 2 గంటల ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి 1/2 కిలో బాస్మతి బియ్యాన్ని ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి దీంట్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుందాం. ఉప్పు కారం సరిపోయాయి. మరో గిన్నెలో బిర్యానీ దమ్మేసుకోవడానికి రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. 90% ఉడికినటువంటి అన్నం, అంటే ఇలా నొక్కి చూసినప్పుడు లోపల బియ్యం గింజ లేకుండా మరికొద్ది సేపట్లో పూర్తిగా అన్నం ఉడికిపోతుంది అనుకుంటే తీసి ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి బిర్యానీ గిన్నెలో ఒక లేయర్ కింద వేసుకుందాం. చూడండి, అన్నాన్ని ఈ విధంగా సమాంతరంగా పరుచుకోవాలి. ఇది ఇలా పరుచుకున్న తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి రొయ్యల మిశ్రమాన్ని దీనిపైన వేసుకుందాం. రొయ్యల మిశ్రమం అనేది అన్నం పైన మొత్తం వచ్చే విధంగా వేసుకోవాలి. ఈ మిశ్రమం పైన కొంచెమంత అన్నం వేసిన తర్వాత వేయించినటువంటి ఉల్లిపాయలు, అలానే కొంచెమంత కొత్తిమీర అని వేస్తున్నాను.
మిగిలినటువంటి అన్నాన్ని మొత్తం దీనిపైన వేస్తున్నాను। లాస్ట్ మిగిలినటువంటి అన్నంలో అర కప్పు నీళ్లు ఉన్నాయి। ఆ నీళ్ళతో పాటు అన్నాన్ని కూడా వేసేస్తున్నాను। ఇలా నీళ్ళతో వేయడం వల్ల అడుగునున్నటువంటి అన్నం మాడకుండా ఉంటుంది। అన్నాన్ని సమాంతరంగా చేసుకుని ముందుగా నానబెట్టి చెట్టుకున్నటువంటి కుంకుమ పువ్వు పాలను వేస్తున్నాను। వేయించినటువంటి ఉల్లిపాయని వేస్తున్నాను। అలానే పుదీనా కొత్తిమీరని కూడా వేస్తున్నాను। మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో 5 నిమిషాలు మరో 5 నిమిషాలు సిమ్ లో పెట్టుకుంటే సరిపోతుంది। స్టవ్ ఆఫ్ చేసి 15 నిమిషాల పాటు ఇదే విధంగా ఉంచి తర్వాత సర్వ్ చేసుకోవడమే। చూడండి ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందో మన రొయ్యల బిర్యానీ। చూడండి మన బిర్యానీ రైస్ పూల పూలలా ఎంత బావొచ్చిందో। అలానే రొయ్య ముక్క అనేది మెత్తగా ఎంత సాఫ్ట్ గా ఉడికిందో। ఇలానే మీరు చేసుకోండి। ఎంత రుచికరమైన రొయ్యల బిర్యానీని మీరు ఆస్వాదించండి। ఇలానే వీలైనంత వరకు అన్ని రెసిపీస్ ఇంట్లోనే చేసుకోండి। ఆరోగ్యంగా ఉండండి। మేము ఎంతో ఇష్టపడి ఇలాంటి వీడియోస్ చేస్తున్నాం। దయచేసి మీ సపోర్ట్ మాకు సబ్స్క్రైబ్ రూపంలో ఇవ్వండి। అలానే మీకు నచ్చిన వారికి ఈ వీడియో షేర్ చేయండి। ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో లైక్ చేసి కామెంట్ చేయండి। తిరిగి మరో వంటకంతో మీ ముందుకు వస్తాను। అంతవరకు సెలవు।